This is your personal mobile. Thank you so much. Got your phone? Yeah. నాకు టేక్ ఆఫ్ ఎలర్జీ. Goodbye. And thank you so much, Priya. నువ్వు పెళ్లికి రాకపోయింటే నాకు చాలా బోర్ కొట్టేది. Thank you for showing me Goa. You're welcome. తీసుకో. బాబు, ఈ లగేజ్ ఎక్కడ తీసుకోవాలి? ఇది బెల్ట్ నెంబర్ 2 అండి, అక్కడ అక్కడ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ప్రియా, 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 ఏయ్ రాహుల్, అమ్మా ఏరా, జయాంటీ ఎలా ఉందిరా? పెళ్ళి ఎలా జరిగింది? అమ్మా బాగా జరిగిందమ్మా. అమ్మా ఎలా ఉంది? బాగుందమ్మా. ఇంతకీ ఎగ్జామ్స్ ఎలా రాసావురా? బాగా రాసానమ్మా. రాహుల్! హే అక్క, ఎప్పుడు వచ్చావు? సర్ప్రైజ్! నేను రాత్రి వచ్చాను. ఎలా ఉన్నావు? బాగున్నావా? చాలా బాగున్నాను రా. ఏ రే రాహుల్, అమెరికా నుంచి నీకోసం వస్తే నువ్వేం టటేటో చూస్తున్నావు? ఏం లేదక్క. అక్క వన్ మినిట్, ఐ విల్ బి బ్యాక్. రే రాహుల్! త్వరగా రాక, భోంచేద్దాం. 2 మినిట్స్ రా. సరే.
నీ ప్రాక్టీస్ రోజు రోజుకి తగ్గిపోతుంది శివ. ఆ ప్రకాష్ గారు రోజుకి 14 గంటలు ప్రాక్టీస్ చేస్తున్నాడు. నువ్వు ప్రాక్టీస్ పెంచకపోతే వాడే గెలుస్తాడు. ప్రాక్టీసే కదా, ఫైనల్లో చూసుకుందాం. వాడు గెలవాలంటే ఆడాలి కదరా. ఆ ప్రకాష్ గారు ఇల్లు ఎక్కడుందో కనుక్కో. అర్థమైంది. రై దివ్య, ఎవడరా వాడు? దివ్య వాడితో మాట్లాడుతుంది. ఆ అమ్మాయి కాలేజ్కి వచ్చిన దగ్గర నుంచి నువ్వు వెంటపడుతున్నావు. ఇప్పటికో 100 సార్లు ఐలేవి చెప్పావు, ఆ అమ్మాయి 200 సార్లు నువ్వు చెప్పింది. నీకు సెట్ అవుతుందిలే, మనం ఆ ప్రకాష్ గారి సంగతి చూద్దాం. ఆ ప్రకాష్ గారి సంగతి ఎప్పుడన్నా చూసుకోవచ్చు, ముందు వీడి సంగతి చూద్దాం. రేయ్ రేయ్ శివా, నీకు ఎన్నిసార్లు చెప్పిన అర్థం కదా, అర్థం కదా? నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు నా తల్లి, నువ్వు నవ్వినా ఏడ్చినా నా కోసమే. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా నీ పెళ్లి నాతోనే. చైత్రశుద్ధ ఏకాదశి గురువారం రోజున చిరంజీవి గౌతమికి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి దివ్యను ఇచ్చి వివాహము జరపటకు పెద్దల సమక్షమున నిశ్చితాంబూలాలు నిర్ణయించడమైనది. మంగళం మహతు శుభం. ఇది కేవలం ఉంగరం మాత్రమే కాదమ్మా, మా ఇంటి ఎలవేలుపు. ఇప్పుడు నేను నీకిస్తున్నాను, జాగ్రత్తగా చూసుకోమ్మా. ఏయ్, ఇది ఎంగేజ్మెంట్ రింగా? చాలా బాగుంది. వావ్, కనీసం ఒక మాట కూడా చెప్పలేదంటే. నేను మామూలుగా ఎవరితోనైనా మాట్లాడితేనే శివ తట్టుకోలేడు. ఇంక పెళ్ళంటే ఎంత గొడవ చేస్తాడు. అందుకే మీకు ఎవరికి వస్తున్నాడే. ఏంటి శివ? దివ్య, ఇంతకాలంగా నన్ను అర్థం చేసుకుంది ఇదేనా? నీ ఎంగేజ్మెంట్ విషయం తెలిస్తే నేను వచ్చి గొడవ చేస్తానన్నా? తప్పు, ఈ విషయం నా ముందే తెలిస్తే నేను గొడవ చేసేవాని కాదు. చంపేసేవాణ్ణి. శివ, ఇప్పటి వరకు నువ్వంటే నాకిష్టం లేదని చెప్పాను, కానీ ఇప్పుడే నువ్వు చెప్పావు నువ్వే నన్ను ప్రేమించట్లేదని. చూడు, ప్రేమించిన వాడెవ్వడు తను ప్రేమించిన అమ్మాయిని బాధ పెట్టడు, వేధించడు, చంపేస్తానని బెదిరించడు. నీది ప్రేమ కాదు శివ, నన్ను వదిలే ప్లీజ్. వదలను, నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు నా దానివే. అరింగిచ్చే. అక్కడంతా వెతికాను, దొరకలేదమ్మా. పొద్దున్నీ వెతుకుతున్నా, చీకటి పడిపోయింది. ఇంటికి వెళ్ళమ్మా. లేదు రాములు, ఉంగరం దొరకపోతే నేను ఇంటికి వెళ్ళలేను. మా అత్తగారు జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మరీ ఇచ్చారు. అర్థమైందమ్మా, నేను రాత్రంతా ఉంగరం వెతికి పెడతానుగా. ఆ శివా వాళ్ళు రాత్రి ఇక్కడికి వచ్చి మందు తాగుతారు, వాళ్ళు ఏ క్షణానైనా రావచ్చు. నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదమ్మా, వెళ్ళు. ఏమైందక్కా, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పక్క. ఏం జరిగింది? శివ ఎక్కడ? అక్కడ. మాకు నేర్పిస్తుంటే నించుని సినిమా చూస్తే చూస్తారా? ఫీల్డ్ కొడుతుంటే అలాగే నించుని చూడండి.
ఎదురా ఇక్కడ విసాగా వెతుకో వెతుకుడక వెతుకో మా అక్కని చంపేస్తావా చంపేస్తానంటావా నిన్ను చంపేస్తా వెతుకో వెతకరా వెతుకో మా అక్కని చేస్తావరా మా అక్కని చేస్తావరా అలాగా ప్రియ కూడా నువ్వంటే ఇష్టమా? అవునక్క. శివాస్లు ఒప్పుకోడరా? నేను ఇష్టపడ్డప్పుడు ప్రియ ఎవరో నాకు తెలియదు. ఇప్పుడు వాడి చెల్లెని తెలిసినంత మాత్రాన నా మనసు మార్చుకోలేనక్క. లిసన్, శివ కూడా నీలాంటి ఓ బ్రదరే, తను కూడా నాలాంటి ఓ అమ్మాయే. రే, నీ మీద నాకెంత ప్రేమ ఉంటుందో ప్రియకు కూడా వాళ్ళ అన్నయ్య మీద అంతే ప్రేమ ఉంటుంది. ఇంకా ఎక్కువే ఉండొచ్చు. నిన్ను నా నుంచి ఎవరైనా దూరం చేస్తే నేనెంత ఫీల్ అవుతానో ప్రియ కూడా వాళ్ళ అన్నయ్యకి దూరం అయితే అంతే బాధపడుతుంది. Thank you.